సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ లక్షణాలని బట్టి మరి మనం చిన్నపిల్లలు ఏ విధంగా గుర్తించచ్చు అంటారు ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్ లో మనకి ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు కానీ వేరే స్కూల్ కి షిఫ్ట్ అయినప్పుడు సో ఎగ్జామ్స్ అనగానే చిన్నపిల్లల్లో నిజంగా కడుపు నొప్పి వచ్చిందనో ఎంత నొప్పి వచ్చింది అవి అసలు వాళ్ళు గున్నయ్య లేదో ఆ పెయిన్ ఫీల్ అవుతున్నారో లేదో మనం కనిపెట్టలేము వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో ఎలా తెలుసుకోవాలంటారు అంటే ఈజీగా తెలిసిపోద్దు అంటే యాంగ్జైటీ ఎక్స్పీరియన్స్ అయ్యే పిల్లలు ఏం చేస్తారంటే డిఫెన్స్ మెకానిజం అప్లై చేస్తారు వాళ్ళు ఎట్లాంటి డిఫెన్సెస్ అంటే వాళ్ళు ఏదో తప్పు పని చేస్తారు తల్లిదండ్రులు ఎవరో ఒకరు చూస్తారు లేదా ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరైనా చూస్తారు చెప్తే నేను చేయలేను నేను ఎక్కడ చూసినా నేను చేయలే చేయలేను నేను ఇప్పుడే చూసినా నువ్వు ఏంటి అని అమ్మను నాన్నను ఎవరు అంటారు నేను చేయలేదు అంతే అని అంటారు సి దిస్ ఈజ్ ద ఇండికేషన్ దీన్నేమైనా ఉంటే డినైల్ అని అంటారు లేదు ఇంట్లో సిబ్లింగ్స్ ఎవరెవరో పోట్లాడుకుంటారు ఓకే ఈ పోట్లాట ఎవరితో బిగినైందనే సంగతి తల్లికు తండ్రికో తెలుస్తుంది వచ్చి ఎందుకు అట్లా తమ్ముని కొడుతున్నాను నువ్వు అట్లా చేయకూడదు కదా నేను ఎప్పుడు చేసినా వాడే కొట్టిన్నాను అని అంటే అండి ఇస్ అనదర్ ఎంతో మనం డిస్ప్లేస్మెంట్ అంటాం అంటే మన మీద ఉన్న వాళ్ళు అమ్మ నాన్న కుప్పడినా కదా అన్ని వెంటనే పిల్లల్ని తనకంటే తక్కువ ఉన్న వాళ్ళ మీద వేసేస్తారు వాళ్ళు వేసేసి వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి వాళ్ళనే కొడతారు వాళ్ళు ఎందుకంటే అమ్మని కొట్టలేం కదా అందుకోసం వాళ్ళని కొడతారు సో ఇది డిస్ప్లేస్మెంట్ అంట రైట్ ఇప్పుడు మార్కులు ఎగ్జామ్స్ రాస్తారు రాసిన తర్వాత ప్రిపేర్ అవుతారు ట్యూషన్ పెట్టిస్తారు పిల్లలు తల్లిదండ్రులు అన్నీ చేస్తారు చేసి ఎగ్జామ్ పోయించిన తర్వాత చూస్తే ఏంది యాభై మార్కులు వారికి పది మార్కులే వస్తాయి తల్లిదండ్రులు అడుతున్నారు ఏందిరా ఇది ఇన్ని రోజు ప్రిపేర్ అయినావు ట్యూషన్ పెట్టించినావు క్లాసులు వింటున్నాం నిన్న రాత్రంతా కూర్చొని నీకు నేను అమ్మ అందరం కూర్చొని నీతో చేస్తే అన్నీ చేస్తాను ఎగ్జామ్ పోయినావు పది మార్కులు ఏందిరా అందరికీ అట్లే నా అవకాని కాదు పేపర్ చాలా టఫ్ వచ్చింది అంటారు రైట్ అంటే అందరికీ వస్తే నీకు రావచ్చా అంటే పేపర్ టఫ్ ఉన్నట్టే కదా ఎవరు చేయాలంటే మాకు లాస్ట్ టాపర్కే పదిహేను వచ్చినాయి నాకు పది వచ్చుడు గొప్ప కదా అంటారు సి ఇట్ ఈజ్ రేషనలైజేషన్ అంటే మనకు వచ్చిన దాన్ని అందరితోటి సమానం చేసేసి కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదని చెప్పే ప్రయత్నం చేస్తారు సో ఇట్లాంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఓకే యాంగ్జైటీ ఉంది అందుకోసం ఇట్లా చేస్తున్నారు టీనేజ్ పిల్లల్లో యాంగ్జైటీ బాగా ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు ఏవైతే రెగ్యులర్గా యాజ్ ఎ స్టూడెంట్గా చేయాల్సిన పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని వదిలేసి అయితే సిగరెట్లు తాగడం మొదలు పెడతారు లేదు బూజింగ్ స్టార్ట్ చేస్తారు ఇంకా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ అయితే దే గో ఫర్ డ్రగ్స్ లేదు ఎప్పుడు మొబైల్తోనే ఉంటారు లేదు ఎప్పుడు టీవీ చూస్తారు ప్రతిదీ వాళ్ళకు ఆ ఇంటర్నల్ జనరేట్ అయ్యే యాంగ్జైటీ నుంచి వచ్చే పెయిన్ను భరించడానికి అన్నీ మాలడాప్టింగ్ మెథడ్స్కు స్టార్ట్ చేస్తారు లేకుంటే ఇంట్లో ఉండరు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు లేదు పొద్దంతా పడుకుంటారు రాత్రి లేస్తారు రైట్ ఇవన్నీ సిమ్టమ్స్ యాంగ్జైటీ నుంచి వచ్చిన సిమ్టమ్స్ దీంతో పాటు ఎక్కువ మంది పిల్లలకి అగ్రెషన్ ఒకటి ఆడవుతాయి కొంచెం ఇదే ఎక్కువ రోజుల పాటు కంటిన్యూ అయితే కనుక డిప్రెషన్కి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇంట్లో అని అంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు తిట్టకుండా కుటుంబంలో ఉండే ఎవరో డిస్ఫంక్షన్ అయిన వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని లేబుల్ చేయకుండా వీడు మీ మేనవా అవుతాడు వీడు బాబాయ్ లాగానే ఉన్నాడు లేకుంటే ఫలానా అన్నలా అలా ఉన్నాడు పక్కింటి ఇలా ఉన్నాడు అని ఇట్లాంటి బ్రాండ్స్ లేబుల్స్ వేయకుండా ఫస్ట్ సమస్యను అర్థం చేసుకోండి వై దిస్ వెలో ఇస్ బిహేవింగ్ లైక్ దిస్ సో మనం ఏం చేయాలి వాళ్ళను కౌన్సిలింగ్ తీసుకెళ్ళాలి తీసుకెళ్తే ఫస్ట్ వాళ్ళని అసెస్మెంట్ చేస్తారు వాళ్ళ మానసిక స్థితిగతులు ఏంటి యాంగ్జైటీ ఉందా డిప్రెషన్ ఉందా ఇంకేదైనా సమస్య ఉందా అని అసెంబ్లీ చేసిన తర్వాత దానికి సరిపోయే హెల్పింగ్ మెకానిజంన్ని జనరేట్ చేస్తారు చేస్తే అప్పుడు పిల్లలు ఈ సంబంధించి బయటకు వచ్చి కంఫర్టబుల్గా ఉండి వాళ్ళు చేయాల్సిన పని చేయడం